లక్ష్మీ రాజు గారికి, అలాగే పూర్వ ప్రెసిడెంట్స్ శ్రీ మురళీమోహన్ గారికి, మోహన్ బాబు గారికి, మురళీమోహన్ గారికి, మోహన్ బాబు గారికి చెప్పి మీ ఇద్దరు వేదిక మీద అలాగే రెండు పెద్దలు వయోవృద్ధులు మన అందరికంటే పెద్దవారు మోహన్ బాబు గారికి, అలాగే మా సోదరులు తన పనిలో ఎంత నిష్ణాతలో రచయిత, మిగతా వాటిలో కూడాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ సఖ్యంగా ఉండాలి, చక్కగా అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటూ ప్రయత్నం చేసేటువంటి మా పరుచుని గోపాలకృష్ణ గారు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడానికి ఊరుకుని అన్ని రకాలుగాను తన వంతు సహాయ సహకారంతో తన ఎక్స్పీరియన్స్ తోటి ఇంత సజావుగా చక్కగా సాగడానికి కారణమైనటువంటి ప్రెసిడెంట్ మిత్రుడు నా సోదరుడు నరేష్ గారికి. అంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, ఎలాగా ఒక ఇన్స్టిట్యూట్ని నడపాలి అనేది లేకపోయినా సరే, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే, నరేష్ అడిగిన వెంటనే దంపతులు జీవిత రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి మనకెందుకులే ఇది అనుకోకుండా ముందుకు వచ్చి త్వరితగతిన అన్ని అర్థం చేసుకుని వాళ్ళ వంతు సహకారాలు చాలా పెద్ద ఎత్తున గతంలో ఎవరు చేయనంత ఉధృతంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ రకంగా వారిని, వారి సేవల్ని, వాళ్ళు వెళ్తున్న విధానాన్ని మనస్ఫూర్తిని అభినందిస్తున్నారు. అలాగే వారికి ఎప్పటినుంచో సీనియర్స్ ఉన్నటువంటి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, ఇతర వైస్ ప్రెసిడెంట్ హేమ బెనర్జీ, వీళ్ళకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకు, అలాగే మీడియా మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవటమే కాదు, కొత్త దశాబ్దంలో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ దశాబ్దం మొత్తం మాకు ఒక ఛాలెంజ్ లాగా ఉండాలి. సో మనం ఏం చేసే సరే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేస్తున్నాము అని కాకుండా లాంగ్ విజన్, ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం అనే అలాగా మనం కన్సాలిడేట్గా కాంక్రీట్గా మనం భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దిశగా అనుకుంటే దీక్షతో దీన్ని ముందుకు వెళ్ళాలి. ఈ వెళ్ళే విధానంలో మనకేంటి, మనకు మన స్వలాభం ఏంటి అని కాకుండా మన అందరం కలిసి మనకి ఇంత చేసినటువంటి మన తల్లి కళామ తల్లికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎలాగే కళామ తల్లిని గర్వపడే స్థాయిలో దాని బిడ్డలుగా, తల్లి బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అనే ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఈ రోజున ఈ డైరీ గత 22 సంవత్సరాలుగా మేము ప్రింట్ చేస్తూనే ఉన్నాం. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ టి సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, టి సుబ్బరామరెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం వరద బాధిత నిధి సేకరణ కోసంగా అటు క్రికెటర్స్ని, ఇటు సినిమా వాళ్ళని ఇద్దరిని కలిపి వైజాగ్ స్టేడియంలో క్రికెట్ ఆడించారు. దానికోసం ప్రత్యేకించి ఆయన శ్రద్ధాశక్తులతోటి కొంత ఆయన ఖర్చుతోటి వెళ్ళి ఆడి ఎంతో కొంత మొత్తం తీసుకొచ్చి ఆ రకంగా మేము ఇవ్వడం జరిగింది వరద బాధితులకి. ఆ సమయంలో ప్రత్యేక విమానంలో ఎంత వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇలాంటి సహాయ సహకారాలు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బాధితులు, వయోవృద్ధులు ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉన్నాం, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ చేయాలి. మెడ్రాస్కి ఉన్నంత వరకు మీరు అందరూ చేశారు, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అన్న మా ఇద్దరి ఆలోచన. వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కొత్తగా హైదరాబాద్కు వస్తుంది అని అది గాలిలో ఉండగా ఆకాశంలో మాకు అది స్ఫురించింది. రాగానే నేను ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే, కాదు కాదు కదా, నీకు ఎంతో గ్లామర్ ఉంది, నువ్వుంటే బాగుంటుంది, నీ వెనక నేను ఉంటాను కదా అని చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ప్రెసిడెంట్గా చేశారు. నేను అప్పుడే అన్నాను, నాకు 10 మంది అత్యధిక శాతం ఏమి చెబితే అది నాకు జస్టిఫైడ్, అది కరెక్ట్గా ఉంటుందని నమ్మాను నేను. నాకు తెలిసింది, నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలని కాకుండా 10 మంది ఏమనుకుంటారో దానిలో
మంచి తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో మేము అలా ముందుకెళ్తూ చాలా అభినందనీయంగా చాలా చక్కగా చేసాం. అందరూ దాన్ని మెచ్చుకున్నారు, బాగా చేశాం అని అన్నారు. ఆ చేసిన సమయంలోనే బైలాస్ని మేము చేయటం, దాన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. అదే సమయంలోనే డైరీ లాంటిది కూడా మనం పెట్టాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఏదైనా అవసరం వస్తే ఎవరు ఫోన్ చేయాలి అనేది తెలిసేది కాదు. అందులో అలాంటి సమయంలో ఆ డైరీలో ఇన్ఫర్మేషన్, ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. అలాగే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొన్ని సంస్థల యొక్క అడ్రస్ ఇస్తే కనుక వాళ్ళు వెళ్ళి ఆ సంస్థకి వెళ్ళి ఏదైనా వేషం అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అగమ్యగోచరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తిని అయోమయ పరిస్థితి కలెక్ట్ చేయకూడదు. ఇది ఒక గైడెన్స్, ఈ డైరీ ఒక గైడెన్స్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలని ఉద్దేశంతో వేసాం. అప్పట్లో చిన్న పాకెట్ డైరీగా ఉండేది, చిన్నది. అది అలాగ ఎవాల్వ్ అవుతూ ఈ రోజున ఎంతో సుందరంగా చాలా చక్కగా తయారవుతూ బోల్డంత ఇన్ఫర్మేషన్ కేవలం ఆర్టిస్టులు, వాళ్ళ తోటి ఆర్టిస్టులు నెంబర్లు, వాళ్ళ అడ్రస్లే కాకుండా ఇతర ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇతర 22-24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అన్ని రకాల అడ్రస్లు అందులో పొందుపరిచి విస్తృతంగా సమగ్రంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది అది అద్భుతం. అది అండ్ ఎవరిని అడుక్కొని అక్కర్లేదు, ఎవరి వాళ్ళకి అనిపించి వెళ్ళాలంటే కనుక ఆ రోజు వెళ్ళి వాళ్ళు అడగచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్స్ అని కానీ, ఇప్పుడు ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి అని కానీ, నా పేరుని తోటి చిరంజీవి కళ్యాణ్ అని, అమ్మగారి పేరుతో విజయనగర్ గారితో ఏదో చేశారు, అది ఉందిగా పెన్షన్స్, అది అమ్మగారికి ఇచ్చే గౌరవం అన్నది. ఎందుకంటే అప్పుడు చాలా కంట్రిబ్యూట్ చేశారు, ఎవ్రీ మంత్ 15,000 చొప్పున. అది ఆ రకంగా విజయనగర్ గారు మా బ్రహ్మంతకాలం ఆ రకంగా ఎంతో అంత ఇతోతికంగా ఇస్తూ ఉండేవారు. అట్లా మేము కూడా మా కాలాన్ని వెచ్చించి ఇతర దేశాలకు వెళ్ళి ఈవెంట్స్ని చేసి అక్కడి నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకురావడం జరిగింది అది లాస్ట్ ఇయర్. ఎందుకంటే ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి. సో ఆ రకంగా ఎంతో కొంత దీన్ని కార్పస్ ఫండ్ని రేజ్ చేయడం కోసంగా, ఇంతమంది యొక్క అవసరాలు తీర్చడం కోసంగా కార్పస్ ఫండ్ కావాలని దాని అవసరం ఎంతో ఉంది. అది ఎంత పెరిగితే కనుక మనం అంత విస్తృతంగా చేయగలం. ఎందుకంటే గతంలో 400 మంది 300 మంది మాత్రమే ఉండేవాడు, ఈరోజు 900 మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళలో 100 మంది పైగా అవసరాంతులు ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళకి చేయొచ్చే విధంగా మనం చేసేది సరిపోదు, ఇంకా చేయాలి. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఇంకా 2-3 ఈవెంట్స్ మనం తలపెట్టాలి. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినట్టుగా నేను నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని, మహేష్ బాబుని, వీలైతే పవన్ కళ్యాణ్ కూడా నేను రిక్వెస్ట్ చేసి, యంగ్ హీరోస్ లైక్ రామ్ చరణ్, అర్జున్, ఇతర హీరోస్, వీళ్ళందరూ కూడా పీరియాడికల్గా మనం తీసుకుని దానికి సంబంధించిన ఫారిన్ ఈవెంట్ మేనేజర్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఎంతోమంది మనకు వచ్చేలా చేసుకోగలిగితే కనుక వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 3-4 డేస్ అండ్ జర్నీ టైం, అంతే తప్ప పెద్ద ఖర్చు కాదు. నేను గట్టిగా కూర్చుని వాళ్ళని అడిగితే కనుక అందరూ కన్విన్స్ అవుతారని నా మీద గౌరవంతో ఒప్పుకుంటారని ఆశపడతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే కార్పస్ ఫండ్ ఎంత ఎక్యూబులేట్ అయితే మనం అంత బలంగా మనం ముందుకు చేయగలం. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చుకోవచ్చు కదా, బయట ఎలా ఉంటుందంటే ఏ మీరు అందరూ కోట్లు తీసుకుంటున్నారు కదా, ఏమవుతుంది 10 కోట్లు ఇచ్చేస్తే ఏమవుతుంది ఆ తలా హీరో, అది కాదు. డబ్బులు ఇవ్వటం గురించి కాదు, డబ్బులు జనరేట్ చేయాలి. ప్రజలు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కళాకారునికి మేము సహాయం చేయడం కోసం ఉన్నామన్న భావంతో అప్పుడు వాళ్ళ నుంచి తీసుకోవటం, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఇది 100 మందికి, 1000 మందికి, 1000 మందికి ఆ సంతృప్తి ఇవ్వడం కూడా మన బాధ్యత. ఆ రకంగా ఇచ్చేవాడు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని అది పేదలకి, దానికి అవసరార్థులకి, వీళ్ళందరికీ చేయడం అనేది మన బాధ్యత. దానికోసం మనం అందరం క్యాటలిస్ట్ లాగా ఉందాము, దాని మధ్యవర్తులా ఉండి దాన్ని చేసుకుందాం. ఈ రకంగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చెప్పండి నేను ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా నేను ముందుండాలి, ఎవరిని ఎక్కడ అడగాలి, ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఏదైనా కావాల్సి వస్తే కనుక నేను ముందుంటాను, నేను చేస్తాను. ఈ మధ్య ఒక 2-3 ఎకరాల స్థలం కావాల్సి వస్తే కనుక నేను కేటీఆర్ గారిని డైరెక్ట్గా అడిగాను, అడిగితే అలా చెప్పండి అన్న, డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయండి అన్నారు. ఐడెంటిఫై చేద్దాం అనుకునేలోగా మాకు తెలియకుండా మా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, దాంతో స్టాల్ అయిపోయింది. అది కనుక లేకుండా ఉంటే కనుక అండ్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి, లేకపోతే ఈ పాటికి 2-3 ఎకరాలు మాకు వచ్చేస్తుండేది. అవునండి, అయినా సరే ఏం ఎక్కడే పోదు, ఆ స్థలం అక్కడే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, మాటిచ్చిన మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం సజావుగా
సర్దు కలిగిన తర్వాత తీసుకెళ్ళి వచ్చి ఖచ్చితంగా మాని ఒక 2-3 ఎకరాల అదైన తర్వాత TV9లో ప్రోగ్రామ్ నిన్న మొన్న జరిగినప్పుడు నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చాను. ఆయన ప్రత్యేకించి నేను అడగప్పుడు ఉండాలే పెద్ద మనసుతోటి కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మీరు ఏ రకమైన దీని అభివృద్ధికి మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంతకాలం మీరు ఫోకస్ చేయలేదు, ఇప్పుడు చేయబోతున్నాం. మీరు ప్రత్యేకించి హలో కింద కూర్చున్నప్పుడు ఆడియన్స్లో అక్కడ చెప్పారు, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు, హీఈస్ వెరీ సీరియస్. ద ఓన్లీ థింగ్ ఈస్ నేను నాగార్జున ఆ టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి మేమంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆలోచించి పెద్దల సలహాలు సంప్రదింపులు అన్నీ తీసుకుని ఏ రకంగా వెళితే మనం ప్రభుత్వ సహాయంతో దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళగలం, మరింత ముందుకు తీసుకెళ్ళగలం అనేటువంటి ఆలోచనతో మనం పోగలిగితే కనుక చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉన్నది, అది వినియోగించుకుందాం. అది వినియోగించుకోవాలంటే కనుక ముందు మనందరం ఏకాభిప్రాయానికి రావాలి. ఇది నేను తీసుకొచ్చాను, నేను సంపాదించాను కాదు, ఇది అంత కలిపి మేము అనుకుంటాం. మీరు ఉండండి ఫోర్ ఫ్రంట్లో, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మీరంతా ఉండండి, మీరు చేయండి, మీ వెనకాల సపోర్ట్గా మేము ఉంటాం. అండ్ ఇందులో ఎవరికి పేరు వెళ్తుంది, ఎవరు పేరు సంపాదించుకోవాలి కానీ కాదు, అందరం కలిపి ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి, మాకి పేరు తీసుకురావాలి. కాబట్టి ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత విత్నే మంత్స్ టైం మనం రూపాయి గారుగా అందరం కలిపి ఒక మీటింగ్ చేసుకుంటాం, ముఖ్యంగా మన అందరికీ పెద్ద ఆయన ఆయన కూడా ఖచ్చితంగా ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ ఆయన సలహాలు ఇవ్వగలరు. అండ్ అటు ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగి ఏమైనా చేసి అడిగి తీసుకురాగల సత్తా ఉన్నటువంటి బ్రదర్ మోహన్ బాబు గారు. సో వీళ్ళందరూ సహాయ సహకారంతో 2 రాష్ట్రాల్లో మనం లబ్ధి పొందొచ్చు అని ఉద్దేశం. ఎందుకంటే ఒక అలార్మింగ్ అనే విషయం నేను గ్రహించింది ఏంటంటే, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మన చెన్నై నడిగర్ సంఘం, నడిగర్ సంఘం మనకంటే చాలా పవర్ఫుల్ వెళ్ళిపోతుంది, మనకంటే కోట్లు కోట్లు అక్కడ అక్యూములేట్ అయ్యింది కార్పస్ వాళ్ళు, మనం అద్భుతంగా చేస్తున్నారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించే పరిస్థితి, గవర్నమెంటే ఇవ్వక్కర్లేదు వీళ్ళే కట్టించే పరిస్థితి అంత ఇదిగా వెళుతున్నారు. అండ్ ఏంటి ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం ఏంటి, ఏదో గదిలో కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటూ ఏదో కొత్తగా పోస్తుంటే ఒక 2,000 పెన్షనో 3,000 పెన్షనో ఏదో ఒక ఇలాంటి స్పోర్ట్లో, ఇది కాదు పెద్ద స్థాయికి వెళ్ళాలి మనం, అలా వెళ్ళలేకపోతున్నామే అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా డబ్బు పెరిగే కొలది అంతర్గత కుమ్ములాట్లు స్టార్ట్ అయ్యి ఈ రోజున నడిగర సంఘం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున దోలాయమానే పరిస్థితిలో ఉంది, థ్యాంక్ గాడ్. సో అగ్రెసివ్గా వెళితే ఆ డేంజర్ ఉంది కాబట్టి కన్స్ట్రక్ట్గా వెళ్ళాలని మాత్రం అందరం అనుకుంటున్నాను. నా ఎయిమ్ నేను కర్ణాటక సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ ఈ రోజున అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్టైల్లో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, అక్కడికి నేను మోహన్ బాబు గారు మీరున్నారు అర్జున నాసర్ ఉన్నాడు అందరూ అంటే మన నడిగర సంఘం ప్రెసిడెంట్. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఒక థియేటర్ కట్టుకున్నారు, రిక్రియేషన్ రూమ్స్ కట్టుకున్నారు, అండ్ చిన్న క్లబ్ లాంటిది కట్టుకున్నారు, అండ్ మీటింగ్ హాల్స్ కట్టుకున్నారు. ఇదంతా కలిసి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది. ఈ రోజు గవర్నమెంట్ మన స్థలం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు, బట్ వాడి వస్తున్నా వాడు ఇస్తామన్నా వినియోగించుకునే స్థితిలో మనం ఎక్కడో చిన్న జాప్యం చిన్న ల్యాబ్స్ తోటి మనం దాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ విస్తృతంగా ఆలోచించి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అది మన కుటుంబ లో జరిగేది ఇవే కాబట్టి మన లోపల సర్దుకుందాం. మా గురించి మంచి ఉంటే మైక్లో చెప్తాము, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం అనగా లాస్ట్ టైం నేను డిస్టర్బ్ ఫీల్ అయ్యి ఏంటిది, నేను మురళీ మోహన్ గారు మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాగబాబు గారు ఉన్నప్పుడు నాగబాబు ఉన్నప్పుడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఎక్కడ ఏది రాలేదు, ఏది చేద్దాలో ఉన్నటువంటి కార్పస్లో ఆధారం చేసుకుని ఎంతో కొంత ముందుకు వెళుతూ చేసే ఒక ఎక్కువ ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి నరేష్ గారు దాన్ని కొంచెం పెంపొందించి ముందుకు వెళ్ళారు విత్ సపోర్ట్ ఆఫ్ జీవిత. అండ్ కానీ
ఇంతకంటే ఎక్కువ చేయాలి, చెయ్యాలి అంటే ఎక్కడో ఏదో ఆపేస్తుంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. నేను ముందెళ్తా, నేను ముందెళ్తాను వెళ్ళదు. దానికి ఏమాత్రం చిన్న విభేదాలు ఉన్నా సరే పిలవండి, మీరు సమ్మన్ చేయండి, రిక్వెస్ట్ కాదు సమ్మన్ చేయండి, వస్తాం, ఇది చేయాలి కొంచెం చేయండి, మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చేసి మా అందరం కలిసి వెళ్ళి మాకు ఇలా కావాలంటే మనం కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంటే పెద్ద బిల్డింగ్లు కట్టించుకునే అవకాశం మనకు. ఈ మాట ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత రియాక్ట్ కాదు, ముందు కేసీఆర్ గారే అడిగారు, అది నిన్న కాదు మొన్న అడిగారు, కాబట్టి ఆనంత రెడీగా ఉన్నారు. మనం చెప్పుకోవాలి మా ఇండస్ట్రీ మా హోల్సమ్ ఇది కావాలండి, అండ్ ప్రత్యేకించి మా అసోసియేషన్ ఇది కావాలంటే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ వెళ్ళాలి అంటే నేను ముందెళ్తాను, నేను ముందెళ్తాను, గేట్ క్రాష్లో మనకు తొనుకోవద్దు, అందరూ కలిసి చేయించి ఇప్పుడు సమంగా వెళ్తానండి, లేదా ఉన్నటువంటి ప్రజెంట్ బాడీ మెంబర్స్ అందరూ మీరు వెళ్ళండి, అనగా మేము ఉంటాం. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఆ దిశగా ఆలోచించండి, తప్ప మరో రకంగా ఉండద్దు. మన కుటుంబంలో ప్రతి వాడికి వస్తుంది. నేను సురేఖ రోజు కొట్టుకుంటా తిట్టుకుంటాం, కానీ మీకు ఎవరికి తెలుసా, ఎవరు ఆదర్శ దంపతులు అప్పాలనుకుంటారు, ఎక్కడికి పెళ్ళికి వెళ్ళి ఇద్దరు చక్కగా లోపలి చేసి పడిగలరు, లోపలికి లక్ష్యం చేస్తుంది, నేను క్లీన్ చేసుకుంటాను, బయట ఎవరికి తెలియదు. అలాగే ఇది ఇది కూడా ఉండాలి నా కోరిక, చిన్న చిన్నవి ఉంటాయి, చిలిపో చిలిపిలాగ తప్ప పెద్ద చూసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. ఎంతమంది మీడియా ఎలా ఉంటుందంటే ఆకలి కొన్న పులుల్లా ఉంటారు, అందరూ టైగర్స్, ఎక్కడ ఏది దొరుకుతుందో పట్టుకు ఎన్హాన్స్ చేద్దామని. ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ముందు అందరం కొంచెం లీక్లు అయ్యి ఏదో పట్టుకుని కొంచెం డిస్టర్బ్ అయ్యారు, అంత సీన్ లేదు అక్కడ, అలాంత తప్పే జరగలేదు. ఏదో అనుమానాలు ఉన్నాయి, మీరు గట్టిగా అడిగేసరికి ఇక బయటకు వచ్చి నరేష్ గారు ఏమో కొంచెం చెప్పాల్సి వచ్చింది, అది కాదని కోఆర్డినేషన్ కమిటీ నుంచి కొంచెం ఇంపార్టెంట్ మెంబర్స్ని వేసుకుని వాళ్ళందరితో అది కాదు జరగలేదు మీరు ఈ రకంగా ఆలోచిస్తారు కదా అని ఆయన కన్విన్స్ చేసి అయితే ఓకేనా సరే అన్నారు. ఏమి జరగలేదు, వాళ్ళు పోటీ ఇస్తారో పోటీ మనకు వచ్చింది, అందులో ఏం లేదు. మిగతా వాళ్ళు వాళ్ళు చేయాలి రెండు ఈవెంట్ మేనేజర్స్ ఎలా పుట్టుతే మనకెందుకు. సో అది అది క్లారిఫై అయిపోయింది. కాబట్టి ఏది పెద్ద చేసుకోవద్దు, ఏదైనా సరే పెద్ద మనసుతోటి ఇది ఎలాగ మరొక లెవెల్ తీసుకెళ్ళాలి, మరొక కర్ణాటక అసోసియేషన్ బిల్డింగ్ లాగా ఎలా కట్టుకోగలగాలి అనేది ఆలోచించుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఇక్కడ ఈ డైరీ రిలీజ్ అయిన శుభ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా రాజశేఖర్ నా వస్తున్న టెన్షన్ వస్తున్నాయి అలా దగ్గర నేను ఇస్తాను మేక్ ఇస్తాను ఇద్దరు ఇంపార్టెంట్ నేను మాట. సో అవును సో ఆ స్థాయికి మనం వెళ్ళటం కోసం ఏమిటి అనేది ఈ రోజున ఏదో నేను వాగ్దానాలు చేయండి ప్రమాణాలు చేయండి అని అలాంటి అది చేయండి, ఎందుకంటే మాట మనం అనుకుంటే చేయగలం, దయచేసి చేయండి. అండ్ ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ నరేష్ ఉండంగా, తన టెన్యూర్ ఉండంగా ఒక అద్భుతం జరగాలని దానికి నేను పూర్తి సహకారం నరేష్కి, జీవిత జనసక్ర జీవిత గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, ఒక వైస్ ప్రెసిడెంట్స్ లైక్ సుమా అందమైన వాళ్ళని చూసే ప్రభుత్వం తరపడతారు. సో హేమగారికి, అలాగే బెనర్జీ వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్, ఆయన మాట కట్టుగా ఉంటుంది కానీ ఆయన చేసే ప్రతి చర్య బెనర్జీ చేసేది చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో అలాంటి మనుషులు కూడా మనకు కావాలి, ఏదైనా తప్పు జరుగుతుంటే వాంట్ చేసే మనుషులు మనకు కావాలి, అందరినీ కన్సిడర్ తీసుకుందాం. అలాగే యంగ్స్టర్స్ లైక్ శివబాలాజీ, అలాగే రాజీవ్ కనకాల వీళ్ళందరూ కూడా ఉన్నారు, మీరు కూడా ర్యాషనల్గా ఆలోచించడం తప్ప సంకుచితంగా ఆలోచించేలా ఉంటుందని నేను మనసుకొని చెప్తాను మీ అందరికీ. సో ఇదేదో నేను క్లాసులు పీక్ అయినటువంటి స్పీచ్ కాదు, కలిసి వెళ్దామని బతిమాలుకునేటటువంటి స్పీచ్. ఎవరైతే కనుక ఇది ఇంత బాగా జరగడానికి దోహదపడ్డారో, ఈ డైరెక్ట్ ఇంత గ్లామర్గా చేసుకుంటున్నారో, వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆ స్పాన్సర్స్ని మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ఇదే కోఆపరేషన్ మాకు కావాలండి, మాకు డబ్బులు బాగా వచ్చేసినాయి అనుకోండి, మేమే మీకు ఎదురివ్వచ్చు తక్కువ వడ్డీ. సరే అందుకని ప్లీజ్ మీరు అందరు చేయండి. అయితే ఇక్కడ నాకు ఒకసారి లోగో చూసిన
చూసిన తర్వాత, ఎలక్ట్రానిక్ డిజిటల్ లోగో చూసిన తర్వాత, మా బాపు గారు చేత గీయించి అప్పట్లో మురళీమోహన్ గారు నేను ఉండి, ఇది ఒక తల్లి కళామ తల్లి బిడ్డలతోటి అలా ఉండి హోల్డ్ చేసి ఉండాలనేది అద్భుతమైంది. మహానుభావుడు బాపు గారితో రాజేంద్ర ప్రసాద్ అప్పుడు సినిమా చేస్తుంటే ఆయన ద్వారా పంపించాం కదా, రాజేంద్ర ప్రసాద్ పంపించి ఆయన చెప్పగానే సింగిల్ లైన్ డ్రాయింగ్లో మదర్ మదర్ వరల్డ్లో ఇది అని చేసి అచ్చపూతులు ఇచ్చారు మాకు ఎందుకు అప్రూపది. ఈ రోజున అది నాకు ఎక్కడా కనపడలేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి ఏ స్ట్రాంగ్ మైండ్ తోటి అది పెట్టేమో ఆ లోగో అన్నది మనకి బ్రాండ్, దాన్ని హైలైట్ చేయండి. ఈ యొక్క విషాదం హ్యాపీ ఇది యూనివర్సల్ గా ప్రతి ఒక్కరు వేసేదే, బట్ ఇది నాకు అంత చిన్నది బుజ్జు దుద్దు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ నైట్.